నిజాంపేట మండల పరిధిలోని చెల్మడే గ్రామంలో తెల్లవారుజామున రామయ్యంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాటాన్ సెర్చ్ నిర్వహించారు. ఐదుగురు ఎస్ఐలతో పాటు పోలీసు సిబ్బంది కలిసి గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ వారి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి ఇంట్లో ఉన్న వాహన ధ్రువపత్రాలను పరిశీలించారు. సరైన ధ్రువపత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను సుమారు 20 నుంచి 25 వరకు పట్టుకున్నారు. నిజాంపేట మండల పరిధిలోని చెల్మడే గ్రామంలో తెల్లవారుజామున రామయ్యంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఐదుగురు ఎస్ఐలతో పాటు పోలీసు సిబ్బంది కలిసి గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ వారి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి ఇంట్లో ఉన్న వాహనాల ధ్రువపత్రాలను పరిశీలించారు. సరైన ధ్రువపత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను సుమారు 20 నుంచి 25 వాహనాలు పట్టుకున్నారు. అలాగే పాత నేరస్తుల వివరాలను సేకరించారు. చెల్మడే గ్రామానికి సంబంధించి సీసీ కెమెరాలు ఏర్పటికే గ్రామ సర్పంచ్ నరసింహారెడ్డి 50,000 రూపాయల చెక్కుతో పాటు గ్రామ పంచాయతీ పాలక వర్గం నుంచి 75,000 రూపాయల నగదును అందజేశారు. ఈ సందర్భంగా సీఏ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ చెల్మడే గ్రామంలో కమ్యూనిటీ ప్రోగ్రాం నిర్వహించామని, ప్రజలతో పోలీసులు మమేకమై ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవడమే ఫ్రెండ్లీ పోలీసింగ్ యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. అదేవిధంగా గ్రామంలో గ్రామస్తులకు వాహనాల కొనుగోలు చేసేటప్పుడు సరైన పేపర్లు ఉన్నవాటిని మాత్రమే కొనుగోలు చేయాలని, అసాంఘిక కార్యకలాపాలు తారివ్వకుండా ఉండాలని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు శ్రీనివాసరెడ్డి, రంజిత్, సుభాష్ గౌడ్, పోచయ్య, నర్సింహులు, గ్రామ సర్పంచ్ నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ తుమ్మల రమేష్, ఎంపీటీసీ బాలరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ మహేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. చెల్మడ గ్రామంలో మార్నింగ్ 6:30 నుంచి ఈ కమ్యూనిటీ కనెక్టింగ్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రజలతో పోలీసులు మమేకమై వారి యొక్క కష్టసుఖాలు తెలుసుకోవడము, అంతేకాకుండా విలేజ్ ఎవరైనా సస్పీషియస్ పర్సన్స్ ఎవరైనా ఉన్నా కానీ, లేదంటే ఇది అనాథరైజ్డ్గా అంటే పేపర్ లేని మోటార్ సైకిల్ కానీ కొనడము, అమ్మడం లాంటివి చేయడం కానీ, అంతేకాకుండా కొత్త వ్యక్తులు ఎవరైనా మన విలేజ్కి వచ్చి వాళ్ళు నివాసం ఉంటున్నా కూడా వాళ్ళ వివరాలు తెలుసుకోవడము, సస్పీషియస్ పర్సన్ గురించి వెరిఫై చేయడము, అదేవిధంగా పాత నేరస్తులు విలేజ్ సమయంలో పాత నేరస్తులను చెక్ చేయడం గురించి అని ఈ కమ్యూనిటీ కనెక్టింగ్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సంబంధిత ఓనర్లకు డాక్యుమెంట్లు చూసి వాళ్ళ వెహికల్స్ వాళ్ళకి అప్పచెప్తాము. అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ సహకరించినందుకు ప్రతి ఒక్కరికి చెల్మడ గ్రామ పాలక వర్గానికి మరియు గ్రామస్తులందరికీ కూడా రామయ్యంపేట పోలీస్ తరఫున, సర్కిల్ పోలీస్ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.